అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మాటలు లేవు, మాటలు లేవు, మాట్లాడు కూడా లేవు. ఎవరికి మాట్లాడు కూడా లేవా, నాకే లేవా అనుకున్నా. సుమ గారికి కొంచెం జలసీ ఫీల్ అయిపోయినా దొక్కేస్తున్నారు, డామినేట్ చేస్తున్నాను అనుకుంటున్నారు. కొద్దిగానే మాట్లాడతా అండి. మేము తీసాము, మీరు చూశారు, కానీ మేము తీయడానికి మీరు చూడడానికి మధ్యలో వారధులు చాలామంది ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. మా సినిమాని తీసుకొచ్చి మీకు చూపించడానికి, మాకు డబ్బులు ఇచ్చి మీకు తీసుకొచ్చి చూపించడానికి ఉపయోగపడిన డిస్ట్రిబ్యూటర్స్ని, ఎగ్జిబిటర్స్ని మేము మర్యాద ఇచ్చుకోవడం మాకు మా డ్యూటీయే కాకుండా ఇంకొక చిన్న విషయం, నేను విజేత సినిమా నుంచి అది పెద్ద ఫంక్షన్ చేసి షీల్డ్ ఇచ్చుకోవడం, చిరంజీవి గారికి కొన్ని పదుల ఫంక్షన్లు చేసుకుంటూ వచ్చి ఈ తర్వాత ఇది కలెక్షన్ల కింద మారిపోయి రోజులు తగ్గిపోయి రెవెన్యూ కింద మారిపోయిన తర్వాత ఈ ఫంక్షన్లు లేకుండా పోయినాయి. కానీ మళ్ళీ ఈ రోజుకి ఇంత ఆల్ టైం రికార్డు కొట్టేటప్పటికి మళ్ళీ అటువంటి ఫంక్షన్ ఒకటి చిన్నదైనా చేసి మిమ్మల్ని అందరినీ గౌరవించుకుందామని అనిపించి ఇది చేశాం. మీ అందరికీ మా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన మాకు ఈ త్రివిక్రమ గారికి కానీ, బన్నీకి కానీ, రాధాకృష్ణ గారికి కానీ ఇవన్నీ చెప్పుకుని 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 మా రికార్డులు అరిగిపోయినాయి, కొట్టడమే కాకుండా. కనుక దీనికి కంక్లూడింగ్గా మన బుల్లబ్బాయి కానీ పెద్దబ్బాయి కానీ ఏదైనా రెండు మాటలు చెప్పేయండి.